జవాన్, ఓడీసీ గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా. రుణపడి కాదు, మా మీ ఇంట్లో ఒక్కరు కనుక్కొని నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి, మన ఫ్యామిలీ మనం గెలిచినాం, మనం గెలిచినాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లోకి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే మీరు మా వీడియోలు షేర్ చేసి మాకు సపోర్ట్గా ఉన్నారు, ఒక రైతు బిడ్డకి సపోర్ట్గా ఉన్నారు. నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నేను పోయింది రైతుల కోసమే, నేను రైతుల కోసమే ఆడిన, బరాబర్ రైతుల కోసమే అల్లున్నా. రైతే గెలిచింది చివరికి. ఇంకేమన్నా చెప్పాలా మీకు? స్పై ఎవరు గెలిచిరు? స్పై టీం గెలిచింది. శివాజీ అన్న నాకు ధైర్యం ఇచ్చిండు, జాబర్ నా ఫ్రెండ్, స్పై లో ఒకని నేను విన్నర్. ఎస్పీవై టీం విన్. నేను గెలిచిన కదా అన్న, గెలిచినట్టే మా టీం గెలిచినట్టే. మాట మేము మాన్యం బయటకు వెళ్ళి మీరు చూసారు, మేము లోపల ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మాకు అసలు తెలియదు. అసలు నాకు నిజంగా చెప్పాలంటే బయట ఏం జరుగుతుందో నాకు అసలు తెలియదు. నాకు తెలియదు ఎందుకంటే మేము లోపల ఉన్నాం, బయట ఏం జరుగుతుందో అసలు ఒక్క ముచ్చట గిట్లా తెలియదు. అసలు నేను చూడలే, నేను చూడలే, నేను చూడలే, చూడలేదు. స్పై టీం విన్ అయితే మేము సంతోషంగానే ఉంటాం కదా. మేము ఎట్లయినా మా మా స్పై టీమ్ లో ఎవరన్నా ఒకళ్ళు విన్ కావాలని మేమే అనుకున్నాం. ఎవరు గెలిచిరు శివ? స్పై టీం గెలిచిందా? బరాబర్ స్పై టీం గెలిచింది అంటే శివాజీ అన్న నాకు అన్నది నెక్స్ట్ లెవెల్ అంతే. అన్న గురించి మాటలు లేవు. జవాన్ నా ఫ్రెండ్ అంటే జానకా జబ్బా. అదని గురించి నేను మాట, నేను దాని గురించి ఒకటి మాట్లాడాలి. అసలు బయట చాలా పబ్లిక్ ఉందని నన్ను ఇంకో గేట్ నుంచి బలవంతంగా కొంచెం పంపించారు. నేను గెలిచిన, నేను దొంగతనం చేయలే. ఎందుకు పోవాలి ఇట్లా అని వాళ్ళంతా దింపినా మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి వచ్చిన. బయట ఏమైందో తెలియదు. తర్వాత నేను వచ్చినాక కొన్ని నామం కట్టిన కొంచెం లాఠీ ఛార్జ్ అయింది, అది నాకు తెలీదు. అది నేను చూడలే, నాకు తెలీదు. ఇప్పుడు దొంగవోలో దొరవోలో మీకు తెలుసు నేను ఎప్పుడు వచ్చినా, ఎన్ని గంటలకు వచ్చిన అట్లా అంటలేదు. ఇప్పుడు దొంగతనం ఎవరో చేస్తే నువ్వు దొంగ అంటే నువ్వు ఊకుంటావా? ఊకో కదా, నాకేం తెలియదు. సరే మీరు నా మీద కేసు వేసిన అది మీకు తెలుసు. ఎవరు చేసిరో కావాలని చేసిరో అది నాకు తెలియదు. నా మీద రుద్దుదామంటే అది మీ అభిప్రాయం, మీ ఇష్టం. నేనే నియమిస్తాను. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్, ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ గెలిచిండు, గెలిపించింది మీరు, గెలిపించింది మీరు. మీరు నన్ను చూడడానికి వస్తే ముఖం దాచుకొని పోవాలా? కాదు, ఇప్పుడు మీరు నన్ను చూడడానికి వస్తే ముఖం దాచుకొని పోవాలా? చెప్పు నాన్న, మీరు చెప్పుర్రు. నేను అందుకే
మెల్లైనవైనా స్పీడ్ పోలే, మేము వాళ్ళ కోసమే ఇప్పుడు స్టేజ్ మమ్మల్ని షార్ట్కెళ్ళి తీసుకుపోయారు. షార్ట్కెళ్ళి పోవడం పద్ధతి కాదు, దొంగతనం చేయలే. దొరలెక్కలకు గెలిచినాం, రైతు బిడ్డ గెలిచిండు, రైతు కోసం చూడడానికి మన వాళ్ళు అందరు వచ్చారు. గెలిపించిన వాళ్ళు వచ్చిన వాళ్ళకు మనం కనిపించన్నా షార్ట్కెళ్ళి పోవాలా? పద్ధత కాదు, బరాబర్ వాళ్ళకి కలిసే పోవాలనుకున్నా నేను కలిసే వచ్చిన. అట్లా నేను ఎవరి మీద నేను సీరియస్ ఉంటా, అందరినీ ప్రేమిస్తూనే ఉంటా. అది వాళ్ళ ఇష్టం, నా మీద సీరియస్ ఉంటా అంటే వాళ్ళ వాళ్ళ ఒపీనియన్. అది ఎందుకు వాళ్ళు నాకేం తెలుసు అంటే వాళ్ళు ఏం క్రియేట్ చేసారో నాకు తెలియదు. అసలు ఇప్పుడు మా దగ్గర మస్తు మంది తలిగినాయి దెబ్బలు, నేను చెప్పాను వాళ్ళని లేదు కదా. అంటే మీరు చూసిర్రు, మీరు అందరూ సాక్ష్యమే. నా పేరు చెప్దామని లోపల ఉన్నప్పటి నుంచి ఏమైందో మీకు తెలుసు, తెలుసు కదా. నేను ఎట్లుంటానో మీకు తెలుసు, బయట వచ్చినాక ఎట్లుంటానో మీకు తెలుసు. ఎన్నో రుదిదామంటే ఒక రైతు బిడ్డ మీద ఇన్ని అన్ని అబండాలు వేద్దామంటే లోపల ఉన్నప్పుడు ఎట్లుంటాడు, బయట ఉన్నప్పుడు ఎట్లుంటాడు. బరాబర్ నేను ఎట్లుంటానో అట్లే ఉంటా, ఇంకో తీరు నాకు ఉండడానికి రాదు. ఏదేదో చేద్దామంటే అది వాళ్ళ ఇష్టం. చేస్తా బరాబర్, మీకు చూపిస్తా. నేను స్టార్ట్ చేయాలా చెప్పు మళ్ళా. నేను అలా ఓక్ ముందు నుంచి ఒకటే మాట చెప్పినా, నాకు విన్ అయితే నేను రైతుల గురించి పోయినా రైతుల గురించి ఆడినా ఒక గేమ్ ఓడిపోయినా నాకు బాధ, ఎందుకంటే ఇంకా ముందు పోతానా లేకపోతే ఇంకా గేమ్లలో మళ్ళీ ఇంకా పోతానా అని బాధ. రైతుల గురించి నేను ఆడిన, నా గురించి నేను ఆడాలి అన్నా. ఇప్పుడు మన ఇప్పుడు ఎంతమంది మీడియా మిత్రులు ఉన్నారు, నేను ఒకటి, నేను ఇట్లా మీ దాంట్లో ఒకటి కదా. మీకు ప్రతి ఒక్కటి చూపిస్తా, నేను చెప్పి చెయ్యనట్టు కాదు, చేసా బరాబర్ చేసా. ప్రతి ఒక్క రూపాయి మీకు గౌంటే ఉంటది. గేమ్ గేమ్ తీరే ఆడినా తెలిసే నేను ఒకటి చెప్తాను, గేమ్ లా ఎన్ని లొల్లిలైనా నేను మళ్ళా బయటకు వచ్చినాక అన్నా ఏమన్నా గేమ్ లో ఏమన్నా ఇబ్బంది అయితే సారీ అని చెప్పేసి తెలిసేనే ఉన్నాను. వాళ్ళ గురించి నాకు తెలియదు, నేను చెప్తున్నా ఇప్పుడు నీ గురించి నాకు తెలియదు, నా గురించి మీకు తెలుసు. అట్లా అది ఎట్లాగానే ఉండని, నేనైతే ఏమన్నా లొల్లిలు అయితే అన్నా నా నుంచి ఏమన్నా పొరపాటు ఉంటే నాది సారీ అన్నా, గేమ్ పరంగా ఇంకా వేరే పరంగా నేను కుళ్ళ కుళ్ళ ఉంటా. కొంచెం బాధ ఉందా అంటే ఇప్పుడు ఎవరికైనా కొంచెం బాధ ఉంటది, ఎందుకంటే అట్లా నూకుండా పోతే మనం చిన్నప్పటి నుంచి మా బాబీ అట్లా నూకుండా నేను బాధపడ్డా, బాధపడలే అన్న నేను చాలా బాధపడ్డా. ఎందుకు ఇట్లా నూకుండా వెండు శివజాన గిట్ల మా మీరు చూసి నాకేం తెలియదు ఏం, ఇక దాని గురించి నాకేం మాట్లాడాలి అంటే కన్ఫెషన్ రూమ్ లో కన్ఫెషన్ రూమ్ లో మరి కన్ఫెషన్ రూమ్ లో పోయినప్పుడు ఒకరి గురించి ఒకరు ఏం మాట్లాడుకున్నా మాకు తెలియదు నిజంగా. అంటే బయట చూస్తేనే తెలుసు, ఇంతవరకు నేను ఏం చూడలే. ఏడొస్తుంది కాక కన్ఫెషన్ రూమ్ అంటే అలాగే ఉంటుంది, అది ఏడొస్తుంది నాకు తెలీదు. నిజంగా చెప్తున్నా నేను పోయినా నాది తప్పు అట్లా కాదు, అట్లా కాదు. ఒక్కొక్కరు పోయినప్పుడు ఒక్కరికి ఒక్కరికి ఏం అడిగారు అసలు తెలియదు, నిజంగా తెలియదు. మాకు అనిపించినప్పుడు ఇది అంతే, బయటకు వచ్చి మనం ఇప్పుడు చూస్తేనే తెలుసు. ఇంకా నేను చూడలే మీకోసం, నిన్న కొంచెం అక్కడ లేట్ అయిందని మళ్ళా ఈ రోజు వస్తా అని చెప్పి మీకోసం వచ్చిన అది మీరే చెప్పండి, నేనేం చెప్పాలి నాకు తెలియదు. ఇప్పుడు మీరు మేము ఒక 106 రోజుల నుంచి అల్లు ఉన్నాం, నాకు ఏం తెలియదు, మీకు తెలుసు అండి, మీరు చెప్పాలి ఆ విషయం, నేను కాదు మీకు తెలుసు నాకు తెలియదు. నిజంగా చెప్తున్నా లోపల ఏమైతుంది తెలియదు. ఒక ఆట తినుడు ఏమేం చేయాలి అవి లేకపోతే బయట ఏం జరుగుతుంది అస్సలు తెలియదు. బయట మీరు చూసుకోరు, మీరు చెప్పాలా అంశం, మీరు చెప్పరు ఇప్పుడు, మీరు చెప్పాలి, మేము మీరు పెడుతుంది నేను వినాలే. ఇది
మీరు మీరు చూసి చెప్తారు కాబట్టి మీ ఒపీనియన్ నేను రెస్పెక్ట్ చేస్తాను. అది మీరు చెప్పాలి, నేను తెలుసు కదా ఇన్ని రోజులు మీరే యూట్యూబ్ ఛానల్ మీరు మీరు చూసుకున్నారు, ప్రతి ఒక్కరి గురించి ఏమొచ్చిందో మీకు తెలుసు, నాకు కాదు. అంటే నేను చెప్పినా కదా, నేను చెప్పింది అది చేసిన తర్వాత ఇంకా నేను చేయాలనుకుంది మళ్ళీ మీ ముంగడ వచ్చి చెప్తా. ఇప్పుడు అది చేస్తా ఇది చేస్తా అని అది చెప్పలేము, ఒకటి చేసామన్నా అది అయిపోయినాక ఇంకా చేయడానికి మనం చాలా నేర్చుకున్నా బాబా, ఏమన్నా నేర్చుకున్నానా? లైఫ్ అంటే ఏంది, మొత్తం జిందగీ నేర్పుతుంది బిగ్ బాస్ హౌస్. మీరు చూసిరని ఇప్పటి నుంచి చెప్తున్నాను, నేను ఆడ చూసి నేను మీరు బయటకు వెళ్ళి చూసిరు, మీరు చెప్పాలి, నేనేం చెప్పాలా? మీరు వీడియో చూసిరు కదా, దిల్సే అక్క అన్నప్పుడు అక్కని గేమ్ మీకు తెలిసే నన్ను అడుగుతారు, కావాలని కావాలని అడుగుతారు, అన్ని మీకు తెలిసినాక నన్ను అడిగితే ఎట్లుంటది? ఇది పద్ధతేనా? ఎప్పుడు తెలంగాణ పనుంది చేద్దాం మరి, అందరు తెలంగాణ పనుంది చేద్దాం మరి, వచ్చేసారా? పొలాన్ని నీడ్స్ పెట్టుకోను, అటు యాక్టింగ్ నీడ్స్ పెట్టుకోను, అది చేసా ఇది చేసా రెండు చేసా. ఒకసారి మా ఊరు మా దగ్గరకు వచ్చారు, ఇక్కడ ఎవరికైనా నేను మైక్ ఇస్తా మాట్లాడతారు, ఇక్కడ ఇక్కడ మా బాబాయ్ అన్నాడు ఒకసారి మాట్లాడతాడు, ఏమున్నాయి ఏం కథ చెప్తాడు. నాలుగు ట్రాక్టర్ లేవు, ఒక్కటే ఉన్నది వాళ్ళకి ట్రాక్టర్. వాళ్ళకున్నదే 4 ఎకరాల భూమి, నా అంతా ఫేక్ ముచ్చట. 4 ట్రాక్టర్లు ఉన్నాయి, 5 ట్రాక్టర్లు ఉన్నాయి అనేది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు మీరు వచ్చిర్రు, మీరు వచ్చినప్పుడు ఇలా మా ఇంటి కాడ చూసిరా, చూసిరా మీరు ఏం కనిపించింది? ఒక ట్రాక్టర్ కనిపించిందా? ఒక నిమిషం, ఏముంది? ట్రాక్టర్ ఉందా? ఇల్లుందా? బైక్ అడిగొస్తే జాగ ఉందా? మీరు చూసిరు కదా, మీరు ఒక్కసారి మా అంటే ఆ 20 ఎకరాల ఓలు ఉందా అన్న వాళ్ళని గొలుసు పట్టుకురమ్మని కొనుమని చెప్పండి, వాళ్ళకి అప్పుడు ఏర్పడుతుంది 8 ఎకరాలు ఉన్నాయని. అంటే ఇయో ఏదో అంటారంట, ఇప్పుడు ఎంతకి పని చేయమంటే పని చేయని వాళ్ళు ఏదో ఎన్నెన్న చెప్తారంట, ఎన్నెన్నో అట్లా హలో. ఇప్పుడు 20 ఎకరాలు అన్నారు కదా, ఇప్పుడు ఇల్లు అన్నారు ఈ మీడియా వాళ్ళు అన్నారు కదా, దయచేసి చెప్తున్నా 20 ఎకరాలు అన్నారు కదా, 15 ఎకరాలు ఇచ్చి 5 ఎకరాలు మీరే అమ్ముకొని పోండి. ఇప్పుడు దొంగ దొంగ అంటే భూజాల గుణికి చూసుకుంటాట, ఎందుకు చూసుకుంటు? వాడు ఎత్తుకపోయింది కాబట్టి చూసుకున్నాడు. బిగ్ బాస్ అయినప్పుడు మీరు ఫస్ట్ బిగ్ బాస్ అయినప్పుడు మీ సంతోషం మాకు ఒకసారి ఇస్తారా? మా కొడుకు బిగ్ బాస్ కాదు, టిక్ టాక్ తీసినప్పటి నుంచే నాకు ఫుల్ సంతోషం. మీకు మీ మీడియా వాళ్లకు దయచేసి చెప్తున్నా, మిమ్మల్ని పొద్దు నుంచి ఆపుకున్నందుకు సారీ మీ అందరికి. రోజు సారీ నేను రోజు ఇస్తా ఇంటర్వ్యూ. ఇప్పుడు చూసిరు అంటే ఒక రైతు బిడ్డ పోయినప్పుడు కామన్ మ్యాన్ పోయినప్పుడు నేను మాట్లాడడానికి ట్రై చేసిన కొంచెం దూరంగా ఉన్నప్పుడు శివాజీ అన్న తీరు గట్టి ఇచ్చారు. గేమ్ ఫారం వచ్చిన శివాజీ అన్న గేమ్ గురించి మాట్లాడుకున్నా, నేను బాధ ఉన్నప్పుడు సపోర్ట్గా గట్టి సపోర్ట్ ఉంటే ఏదైనా మనం చేయొచ్చు. శివాజీ అన్న నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు, నువ్వు ఎందుకు ఏడుస్తావు, ఇట్లా నాకు ఒక ధైర్యం ఇచ్చిండు.
చాలు కదా. ఇప్పుడు అంత మందిలో వాళ్ళు ఎవరెవరో నాకు ఏమి తెలియదు. శివాజీ అన్న అంటే అరే హీరో, ఆ హీరో వచ్చి నాతో ఫస్ట్ మాట్లాడి నాకు లోపల ఉంది సంతోషం. అవును కాదని లేదా బరాబర్ చేసింది. వచ్చినాయి మీరే తీసుకోరు వచ్చినాయి నాకే ఇంకేమైనా మీరే తీసుకోండి. ఇవి వచ్చినాయి అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి ఇవి వచ్చినాయి ఇవి వచ్చినాయి చెప్పు చెప్పు ఏమొచ్చినాయి. ఆ కాక నిన్న అక్కడికి వచ్చినప్పుడు యాదగిరిగుట్ట ప్లాట్ అన్నాడు. తర్వాత కమిషన్ అన్నాడు అమ్మి పెట్టాలంటాడు. నేనేమన్నా భూములో దా చెప్తున్నానా పొలం పని చెప్తానా నాకు అర్థం కాదు. అదే నేను ఎన్ని వచ్చి అదే ఆయన అన్నాడు నాకు తెలియదు ఫోటో తీద్దామని వచ్చి మీ మీడియా వాళ్ళే ఎవరో ఎన్టీఓ వాళ్ళు వచ్చినప్పుడు ఈయన వచ్చినప్పుడు ఆయన అంటాడు ఈయనకు ఫ్లాట్ ఇద్దాం అనుకుంటా మరి రిజిస్ట్రేషన్ అంటే ఆలోచిస్తాం అంటాడు. ఏం అలా అడిగాం కదా ఆలోచిస్తాం ఎన్నో చెప్తారు ఆయన ఆయన దాని గురించి ఆయన గుర్తుంది కదా ఆయన దగ్గర పోయి మీరే తీసుకున్నారు అన్న. ఇప్పుడు ఫార్మర్స్ కి ఇస్తాను అన్నారు కదా మనీ, పాలిటిక్స్ లోకి ఏమన్నా వచ్చే ఉద్దేశం ఉందా అంటే ఇంకా ఎక్కువ సేవ చేయడానికి నడిపించింది మీ ప్రేమనే గెలిపించేటట్టు చేసింది అన్న గట్టి సపోర్ట్. ఇంకా మహేందర్ అన్న మహేందర్ అన్న ఎవరు ఇప్పుడు నేను మళ్ళా ఒకటే చెప్తున్నా వాళ్ళు ఎవరెవరు వేసారు నాకేం తెలియదు. నా పేరు చెప్పి ఇప్పుడు తర్వాత నీ పేరు చెప్తుండొచ్చు మీరు ఏదేదో అంటుండొచ్చు నాకు ఏం తెలియదు. నేను ఎన్నింటికి వచ్చినా మీరు ఒకసారి చూడొచ్చు టైం ఇట్లా మీ ఛానల్ వాళ్ళు ఇట్లా కొన్ని వీడియోలు పెట్టారు మనల్ని ఛానల్ వాళ్ళు అది ఎన్ని ఏ టైంకి వచ్చిందో ఇట్లా తెలుసు. నేను అంతటా దింపారు నాకు మొత్తం దింపారు తింపి 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 ఇంటికి పోమంటే ఎట్లా పోతా నాకు ఎవరో తెలియదు. చాలా మంది వచ్చారు అంటే ఇప్పుడు ఇంతమంది వచ్చారు ఇప్పుడు అట్లా అట్లా కాదు. ఇప్పుడు నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళని ఇట్లా పోలీసు వాళ్ళు కొట్టారు మరి అదేంది మీరు చెప్పారు. ఒక్కొక్కరు ఎట్లా కొట్టారు అంటే నేను వాళ్ళు కొట్టారని చెప్పాలా ఎట్లుంటది ఇది తప్పు కదా. ఎవరు వాళ్ళు కొడితే నా పేరు చెప్తే నేనేం చేయాలి చెప్పారు. బిగ్ బాస్ లో రైతు బిడ్డ వెళ్ళాడు మీరు వెళ్ళిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో సెంట్రింగ్ బిడ్డ ఫేస్బుక్ బిడ్డ వీళ్ళందరూ రాబోయే నెక్స్ట్ బిగ్ బాస్ కి ఛాన్స్ ఉంది అన్నమాట. దానిపై మీ ఒపీనియన్ అండి మీ ఒపీనియన్ అండి మీ ఒపీనియన్ ఏంటి అన్న. అంటే ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్ బిగ్ బాస్ అంటే సెలబ్రిటీ షో కదా సో ప్రతి ఒక్క కామన్ మ్యాన్ వెళ్ళాలనుకుంటారు కదా సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి అంటుంది. ఇప్పుడు నేను కామన్ మ్యాన్ ఖచ్చితంగా ఉంటారు కదా పోతే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. మీరు మొత్తం చూసారు మళ్ళీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎలా అప్రోచ్ అయ్యారు అసలు అది అది మీకు మీకు తెలిసిన ఇట్లా కావాలని అడుగుతున్నారు అన్న తెలుసు ఇప్పుడు నీకు యూట్యూబ్ ఛానల్ ఎంత సబ్స్క్రైబర్ ఉన్నారు చెప్పమ్మా ఎంత ఉన్నారు
అన్నా చెప్పన్న, ఇప్పుడు అందరికి నువ్వు ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలని ఉంది, మరి నువ్వు అందరికి సపోర్ట్ చేయాలి కదా, చేసా చెప్పన్నా, చెప్పన్నా చెప్పరా, అదే వాళ్ళకి అందరి సపోర్ట్ చేయాలి, చెయ్యాలని చెప్పలే కదా, నేను అందరికి చేస్తానే చెప్తానా, అరే వాళ్ళగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళదే, ప్రయత్నించాలి, ఇప్పుడు కష్టపడితేనే ఏదైనా మనం చెయ్యగలుగుతాం, కూర్చొని నాకు అన్నం రావాలి అది రావాలంటే కదా, నువ్వు అన్నే ఉంటావు అది అన్నే ఉంటది, అట్లా ఇప్పుడు చెప్పిన కదా మీకు ఆన్సర్ చేస్తున్నా, అరే నువ్వు నా ఎంబడి ఉండే ఉంచుకున్నావా బాబు, ఉండేసి మా ఇంట్లో ఉండు, నువ్వే చూస్తావు ఇతర అమ్మాయి బయకడ పని చేసుకుందాం, ఏదో వచ్చినా చేసుకుందాం, ఇంకేముంది అంతే కదా, రోజు పని చేసుకుందాం, ఏదన్నా పని దొరుకుతా అది చేద్దాం ఇది చేద్దాం విడిచి పెడతావా, అంతే అందరు మంచోళ్ళే మీకు తెలుసు, ఇక మళ్ళా వరస్ట్ అది నేనేం చెప్పలేను, బిగ్ బాస్ మాత్రమే చాలా మంది నా కోసం వచ్చిన వాళ్ళు, థ్యాంక్ యూ సో మచ్, మీ మీడియా నాకు సపోర్ట్ చేస్తారు, థ్యాంక్ యూ సో మచ్, మీడియా మిత్రులందరికి యూట్యూబ్ ఛానల్ అందరికి మీరందరూ సపోర్ట్ చేసారు, నాకు ఓట్ చేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా, నేను నేను గెలవలే మనం అందరం గెలిచినాం, మీరు చాలా దూరం నుంచి వచ్చారు, అక్కడ హనుమన్ల గుడి కాడ భోజనం ఏర్పాటు ఉంది తినేసి పోని మీరు సంతోషంగా ఉంటాం, మీ సంతోషం కోసం ఇంత దూరం వచ్చినా మీరు తినే పోవాలా, సరేనా తింటారు కదా తినాలా తినిపోరు, మీరు ఇట్లా మిమ్మల్ని అడగరే అడగారు మళ్ళా మీరు అందరూ అందరితో మాట్లాడుతూ థ్యాంక్ యూ సో మచ్, ఏమన్నా మీ మీకు ఇబ్బంది పెట్టినంటే అంటే పొద్దుగల నుంచి ఇంతవరకు వేట్ చేసిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా సారీ, ఎందుకంటే మీ ప్రేమ దూరు కూడా నాకు గొప్ప, కానీ ఎంతసేపు ఆగిరు, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ.